ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అవార్డ్స్ 2018 భారతదేశంతో పాటు ప్రపంచ స్థాయిలో విభిన్న రంగాలలో నిష్ణాతులైన మహిళామణులను ఏరి కూర్చి జూరీ కమిటీకి సుమారు 1000 ఎంట్రీలు వస్తాయి. అందులో ఇప్పుడు ఇచ్చే ఈ అవార్డు అందుకోబోయే మహిళామణులతో పాటు అతిరథ మహాశైలకు విశాఖ ప్రజలకు ఈ చక్కటి కార్యక్రమానికి సపోర్ట్ ఇస్తున్న స్పాన్సర్లకు స్వాగతం సుస్వాగతం పలుకుతుంది ఏపీ టూరిజం, వుడా, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జే వరల్డ్ మరియు వి టీమ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. అందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఆన్ దిస్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అవార్డ్ ఫంక్షన్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది అవార్డీస్ ఓవర్ హియర్, స్పెషల్ లిటిల్ కుట్టి ఓవర్ హియర్. వెరీ హ్యాపీ మై ఫ్రెండ్ నరేష్ ఇస్ ఆల్సో హియర్ విత్ మీ అండ్ ఆల్ ది డైరెక్టర్ జగదీష్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ హూ ఐ సీన్ ఇన్ ఆల్ ది ఇయర్స్. రియలీ హ్యాపీ టు బి హియర్ అండ్ వైజాగ్ ఇస్ లుకింగ్ ఆసమ్ అండ్ వైజాగ్ విల్ డెవలప్ మోర్ అండ్ ఐమ్ రియలీ I think next year we have the award function here. I would like to come here and also bring your Penny Radhika gari kuda tisko chesanandi idaru kalpi ikkada vachi we will attend this function and cheppi helputunnanu. Women have to be always respected. When you respect the women, respect your mother, respect your sisters, and that is what life is all about. So women and their respect should be upheld the most in our lives. Vaisak nak talland మనిషి రెండుసార్లు పుడతారు. ఒకటి తల్లి కడుపున జన్మించినప్పుడు, రెండోది తన వృత్తి ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడే మనిషి మహానుభావుడు అవుతాడు. నా మొట్టమొదటి షాట్ 4 స్తంభాలాట నా గురువు జంజాలతో ఇక్కడ నా జీవితాన్ని ప్రారంభించాను. 2 జండ్ల సీత, మొగుడు పెళ్ళాలు, శ్రీవారికి ప్రేమ లేఖ, జంబలగడి పంప, నా హిట్లన్నీ వైజాగ్ సంగీతం. ఈ రోజున 200 చిత్రాలు పూర్తి చేసి డాక్టరేట్ తెచ్చుకుని ఈ రోజున నేను బాగున్నానంటే నా తల్లి విజయనంద గారి వల్ల, కృష్ణ గారి వల్ల, జంజాల గారి వల్ల, వైజాగ్ వల్ల. వెల్, ఈ అవార్డుని నా ప్రియమైన దేవుడు యేసుక్రీస్తు ఆయన పాదానికి సమర్పిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ అందరు పెద్దవాళ్ళు, కమిటీ వాళ్ళు, పెద్దవాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ శరత్ కుమార్ సార్ అండ్ జగదీష్ గారు అందరికీ. ఐ వుడ్ లైక్ టు స్పెషలీ థ్యాంక్ ఆల్ ద మెన్ ఇన్ మై లైఫ్, మై ఫాదర్ అండ్ హూఎవర్, మై బ్రదర్స్, యంగర్ బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్, మై ఫ్రెండ్స్. అంటే ఈరోజు ఈ వేదిక మీద ఈ సన్మానం నేను తీసుకుంటున్నానంటే మోర్ దెన్ ద విమెన్ ఇన్ మై లైఫ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద మెన్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దెమ్. మెనీ పీపుల్ హ్యావ్ బీన్ అ బ్లెస్సింగ్, దో కపుల్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ అ ఫెయిలియర్ ఇన్ మై లైఫ్, బట్ స్టిల్ మెనీ మెన్ హ్యావ్ బీన్ అ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ అవార్డ్ ఐ ద క్రెడిట్ ఆల్ గోస్ టు ద మెన్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ.
నమస్కారం అండి. ఈరోజు నేను ఇక్కడ వైజాగ్లో ఐడబ్ల్యూడిఏ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అవార్డ్స్ 2018 అవార్డ్స్ ఫంక్షన్లో ఉన్నాను. నాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా అవార్డు వచ్చింది. ఏపీ టూరిస్ట్ గవర్నమెంట్ కొలాబరేషన్తో వీ టీమ్ వీరుమామ కలిసి చేసిన ఈ అవార్డ్స్ ఫంక్షన్లో నాకు అవార్డు రావడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్కైనా కావాల్సింది ఒక చిన్న అప్రిసియేషన్. ఆ అప్రిసియేషన్ ముందు ఎన్ని ఏం చేసినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఏం చేసినా, ఎంత ఏం చేసినా మాకు తృప్తి అనేది ఉండదు. ఆర్టిస్ట్ కావాల్సింది ఒక చిన్న అప్రిసియేషన్. ఆ అప్రిసియేషన్ ఏ రూపాన వచ్చినా దారిలో వెళ్తూ వెళ్తూ ఎవరైనా చాలా బాగా చేశారండి దాంట్లో చూశానన్న ఇలాంటి అవార్డ్స్ అన్నా నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది బ్లెస్సింగ్గా భావిస్తాను. ఇలాంటి పెద్ద ఆర్గనైజేషన్లో ఇంత పెద్ద దీంట్లో మన వైజాగ్లో తీసుకోవడం అనేది ఇంకా ఆనందంగా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా వీ టీమ్ వాళ్ళు వీరుమామ ఇంకా చేయాలని. వీరుమామతో ఫస్ట్ టైం నేను ఈ ఈవెంట్కి రావడం. ఆయన చాలా బాగా చేశారు. ఫ్రమ్ ద డే వన్ నాతో మాట్లాడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వెల్ ఆర్గనైజ్డ్ అండ్ వెల్ డన్. సో ఐ బ్లెస్ దెమ్. దే షుడ్ కీప్ డూయింగ్ మోర్ బ్యూటిఫుల్ ఈవెంట్స్ అండ్ ఎప్పుడు నేను ఇలాగే వాళ్ళతో జర్నీ చేయాలని ఆశిస్తున్నాను. వైజాగ్ ప్రేక్షకులు అందరికీ, ప్రతి ఒక్కరికి, ఈ జ్యూరీ మెంబర్స్కి, అవార్డీస్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, కంగ్రాట్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఐడబ్ల్యూడిఏ వీరుమామ అలాగే పర్యాటక శాఖ కలిపి ఇంత గొప్ప ఈవెంట్ చేయడం మా మహిళలందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మహిళల్లో మనోధైర్యాన్ని నింపుతూ, మహిళల్ని మరింత ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందు తీసుకెళ్ళిన వీరుమామకి అలాగే పర్యాటక శాఖ వారికి, పర్యాటక శాఖ మరి ముఖ్యంగా చెప్పాల్సింది, పర్యాటక శాఖ వారు ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తూ మహిళల్ని ముందడుగు వేసే విధంగా, మహిళల ధైర్యాన్ని, మనోధైర్యాన్ని నింపే విధంగా వేరే అదర్ కంట్రీస్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్నేషనల్ అవార్డు చేయడం వీరుమామకే చెందింది. వీరుమామ టీంకి ఏ విధమైన ప్రోత్సాహం కావాలన్నా ఇక్కడి నుంచి మహిళల కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ. దిస్ ఇస్ గాయత్రి. నేను శ్రీమతి విశాఖ, అలాగే శ్రీమతి మిసెస్ సౌత్ ఆంధ్ర. ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అవార్డ్ 2018 ఈ సెలబ్రేషన్కి నిష్ణాతులైన 17 మెంబర్స్ని ఇక్కడ ఇన్వైట్ చేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ విజయ నిర్మల గారికి ఇచ్చారు. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మరి ఇవాళ విశాఖపట్నంలో వీరుమామ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరి అవార్డులు ప్రదానం చేయడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. మరి ఇవాళ రాష్ట్రంలోనో దేశంలోనే కాకుండా మరి ప్రపంచ దేశాల్లోని అనేక ప్రాంతాల నుండి మరి ప్రతిభావంతులైన స్త్రీలను తీసుకొని వచ్చి మరి అనేక రంగాలకు చెందిన ఆర్టిస్టులు కానివ్వండి, మరి సినిమా యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఇలాగ అనేక రంగాల వారిని తీసుకుని వచ్చి మరి ఇక్కడ అవార్డు ప్రదానం చేయడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. మరి విశాఖపట్నానికి కూడా ఇది గర్వకారణం. విశాఖ కూడా రాబోయే రోజుల్లో పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి కూడా ఇది పనికొస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే భారతదేశంలో బ్రహ్మాండమైన సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టిన లేని దేశం ఈ భారతదేశం. అటువంటి దేశంలో స్త్రీని దేవతామూర్తిగా కొలిచే సంస్కృతి ఉంది. మరి అటువంటి దేశంలో ఇవాళ భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారము అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న దిశలో ఇవాళ మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి అటువంటి మహిళల్ని ప్రోత్సహించే విధంగా ప్రతిభావంతులైన మహిళను తీసుకుని వచ్చి ఇక్కడ అవార్డులు ప్రదానం చేయడం అనేది చాలా సంతోషం. దీనికి మనస్ఫూర్తిగా వీరుమామ ఈవెంట్ ఆర్గనైజేషన్ నేను అభినందిస్తున్నాను. అందరికీ నమస్తే అండి. ఐడబ్ల్యూడిఏ 2018 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అవార్డ్స్ని పురస్కరించుకుని 2018 కేటగిరీకి గాను 15 మంది మహిళలకు ఈరోజు విశాఖపట్నం సాక్షిగా ప్రపంచ దేశాల నుంచి కూడా ఏర్కొచ్చి మరి అద్భుతమైన అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ శ్రీమతి విజయనిర్మల గారికి అందివ్వడం జరిగింది. అలాగే ఎంతమంది యాక్టర్ శరత్ కుమార్ గారు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ఈవెంట్కి మన నరేష్ గారు, మా జనరల్ సెక్రటరీ ఆయన రావడం, బిఆర్ రాజు గారు రావడం, బి జయ గారు రావడం, అలాగే గంట శారద గారు, శ్రేణి గంట గారు, వీరందరితో పాటుగా అమెరికా నుంచి పద్మిని కచ్చప్పి గారు, అలాగే సీతా మాడభూషి గారు, వీరందరూ కూడా రావడంతో గురజడ కళాక్షేత్రంలో ఒక అద్భుతమైన ఈవెంట్ని అయితే మాత్రం ఈరోజు ఆవిష్కరించడం మరి జరిగింది. ఇది వీ టీమ్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ జే వరల్డ్ మరియు ఏపీ టూరిజం సౌజన్యంతో ఎంతో చక్కగా ఈ వండర్ఫుల్ ఈవెంట్ చేస్తాం. ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి కూడా తీసుకొచ్చి ఇలాంటి ఈవెంట్ చేయడం ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ ఈవెంట్ అన్నమాట. సో ఇంత చక్కగా సపోర్ట్ ఇచ్చిన వైజాగ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ మే వీరుమామ.